నమస్కారం అండి, నేను శాస్త్రీయ మునగాల ఎనుమ పరిచయం డాక్టర్ వెంకటాచగంటి గారు. నమస్కారం సార్. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు, మీరు పంపించిన వీడియో చూశాను మొత్తం. అదే ఈ నాగేశ్వరరావు గారు మైండ్ స్టేబుల్గా ఉందో లేదో నాకు డౌట్గా వస్తుంది. యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్న ఆయన చాలా విపరీతంగా మాట్లాడుతున్నాడు. అందులో టార్గెట్ అంతా హిందువులు చేస్తున్నాడు. సరే, ఆ మాట మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు రేపు ప్రయాణం అయ్యి భారతదేశానికి వెళ్తున్నారు కదా? అవును సార్. ఏంటి పరిస్థితులు అక్కడ, ఎన్ని రోజులు ఉంటారు? నేను మొత్తం ప్లా ట్రిప్ అంతా 1 మంత్ సార్. 30 డేస్. ఓకే. అయితే ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, మన మన వేదాభిమానులందరూ ఒకసారి మా శాస్త్రి గారిని కలవండి. ఎందుకంటే ఆయన ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొస్తున్నాడు మీకు. అది మీ అందరి బెనిఫిట్ కోసము. నేను ఇదివరకు గతంలో నేను శాస్త్రి గారు మురళి గారు మాట్లాడినప్పుడు అనౌన్స్ చేసింది ఏదైతే ఉందో ఆ విషయం మళ్ళీ ఒకసారి మీకు చెప్పడమే కాకుండా అది ఎలా జరుగుతుందో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే బెనిఫిట్స్, మంచి బెనిఫిట్స్ వచ్చే విధంగా అందరికీ, ఎవరైతే మా వేదాభిమానులు ఉన్నారో, ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే మమ్మల్ని అభిమానించి మాకు నాన్ ప్రాఫిట్కి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా మేము ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వబోతున్నాం. ఆ విషయం మాట్లాడబోతున్నాం శాస్త్రి గారు అక్కడికి వచ్చి. సో అలానే మీరందరూ ఆయన అటెండ్ అవ్వండి, ఆయన కలవండి. శాస్త్రి గారు, మీది ఏదైనా ఫోన్ నంబర్ ఇస్తారా? యా ఇస్తాను సార్. చెప్పండి. నాది 814 814 281 281 4386 4386. ఈ నంబర్కి శాస్త్రి గారికి మీరు ఒక ఒక 3-4 రోజుల తర్వాత కాల్ చేయొచ్చు కదా? యా యా. సో ఒక సోమవారం నుంచి కాల్ చేసుకోండి. వాట్సాప్ మెసేజ్ అయితేనే నేను మోస్ట్ ప్రాబ్లీ అటెండ్ అవుతాను సార్. యా వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ కష్టమే, కాల్స్ కష్టమే. వాట్సాప్ చేసి ఇట్లా పలానా మీ పేరు అది చెప్పి డీటెయిల్స్ చెప్తే ఆయన మిమ్మల్ని ఎలా కలవాలి, ఎక్కడ రావాలి చెప్తారు. దాంతో మీరు వచ్చి కలవచ్చు. సో ఇది మన మన వేదాస్ వేదాస్ వేదాల్లోంచి తీసిన, సైన్స్తో చేసిన ఎక్స్పెరిమెంట్స్ రిజల్ట్స్ని మేము ఒక బిజినెస్ మోడల్గా తయారు చేస్తున్నాను. ఆ బిజినెస్ మోడల్ని ఫలితాలు అందరికీ అందించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇదివరకు మేము ప్రామిస్ చేసినట్టుగా అదే విషయం శాస్త్రి గారు అక్కడికి వచ్చినప్పుడు కలిసినప్పుడు ఆయన ఇంకా వివరంగా మాట్లాడతారు. వీలైతే నేను కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏమంటారు శాస్త్రి గారు, అంతేనా? ఎస్ సార్. అంటే అందరితో ఆమోదమైన టైం ఒకటి చూసుకొని ఆ టైం, నేను అనుకున్నది ఏంటంటే ఆ టైంలోనే నేను ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి అందరితోటి కలిసి అక్కడ ఒక జూమ్ కాల్ పెట్టి మిమ్మల్ని పిలిచి ఇండియా యుఎస్ టైమింగ్ కి అనుకూలంగా ఉన్న టైమింగ్ లో చేసి చేద్దాము అని చెప్పి పొద్దున సాయంత్రం. ముఖ్యంగా నేను అనుకునేది ఏంటంటే, అక్కడ ఉన్న పేద అర్చకులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఒక దాదాపు ఒక ఒక 5 నుంచి 10 వేల దాకా పేద అర్చకులు ఉన్నారని విన్నాను నేను. ఎంతమంది ఉన్నారో నాకు సరిగ్గా తెలియదు, నంబర్ తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక తను మాట్లాడినప్పుడు అలా చెప్పారు నాకు. సో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు, వాళ్ళకి అమెరికా అవకాశం కలిగేటట్టు చేద్దామని ప్రయత్నం ఉంది. సో అందుకని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ముఖ్యంగా వచ్చి మిమ్మల్ని అటెండ్ అవ్వమని చెప్పండి. అది వెరీ ఇంపార్టెంట్, సో దట్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. వాళ్ళకి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేద్దాము. అలానే ఇంజనీర్స్, డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ యొక్క బిజినెస్ మోడల్లో భాగం ఉంది. సో వాళ్ళందరూ కూడా దానిలో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కలిస్తే తద్వారా వాళ్ళే తెలుసుకుంటారు వ్యవహారం. ఓకే. సో ఇది అందరి మన అభిమానులందరికీ కూడా ఇది ప్రత్యేకమైన పిలుపు. దయచేసి వచ్చి శాస్త్రి గారిని కలవండి. హైదరాబాద్, హైదరాబాద్ కదా మీరు వెళ్ళేది, హైదరాబాద్లో కలవండి. లేకపోతే మీరు వాట్సాప్ చేయండి ఆయన నంబర్ కింద ఇచ్చిన నంబర్కి. ఈ దిగున డిస్క్రిప్షన్లో కూడా పెడదాం శాస్త్రి గారి నంబర్, సరేనా? మధ్యలో ఒకరోజు నేను విజయవాడ వెళ్తున్నాను. విజయవాడలో నేను కలవడానికి నరసింహ శర్మ గారు వస్తున్నారు అన్నమాట. యా సో అక్కడ అందరూ కూడా, లక్ష్మీ గారు కూడా. మోస్ట్ ప్రాబ్లీ నేను వెళ్తే రాజమండ్రి కూడా వెళ్ళచ్చు సార్, లక్ష్మీనారాయణ వాళ్ళని కలుద్దామని. తప్పకుండా, యా తప్పకుండా. అందరూ అందరిని కలవండి.
అలానే విజయవాడలో కలిస్తే శాస్త్రి గారిని కలవచ్చు, లేదా రాజమండ్రిలో కలవచ్చు, ఎలా అయితే అలా. సో మీరు దయచేసి వాట్సాప్ చేస్తే శాస్త్రి గారికి తెలుసుకోండి. ఇది మనకి మనకి ఇన్వెస్ట్మెంట్, అవి బ్రహ్మాండ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, దాంతో మేము ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి దానిలో మీ అందరికి కూడా భాగస్వామ్యం చేద్దామని ప్రయత్నము. సో మీరు వస్తే కలిస్తే మంచిది, మీకు లాభాలు ఉంటాయి. అది ఏమిటని ఇప్పుడే చెప్పకూడదు కాబట్టి దాన్ని అలా నిగూఢంగా ఉంచి చెప్తాము. సో మీరు దయచేసి కలవడం ప్రయత్నం చేయండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకెవరైనా చేస్తారు కదా దానికి అది. యా సరే, అది శాస్త్రి గారు. సో ఇప్పుడు ఇది చెప్పేసాం కాబట్టి ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడతాము. చెప్పండి, ఏమిటి అసలు ప్రొఫెసర్ మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఆయన ఏంటో సార్, ఇప్పుడు పాతది జరిగిపోయింది జరిగిపోయింది, దాన్ని మళ్ళీ మనం తిరిగి తోడి దాని భూమిని రప్ చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, పాతకాలంలో గుళ్ళు ముస్లిమ్స్ పడగొట్టారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రజాకార్స్ చేశారు, కొంతమంది హిందూ రాజులు కూడా చేశారు అంటూ చెప్తున్నాడు అనమాట. అవన్నీ ఇప్పుడు మళ్ళీ చేయకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. యా అంటే అది రజాకార్ల మూమెంట్ తెలంగాణలో జరిగింది ముఖ్యంగా, అదే కంబైన్ ఆంధ్రప్రదేశ్ కింద చూస్తే కనుక అది కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో జరిగింది. అవును, సో అది నిజాం పరిపాలనలో జరిగింది. అంటే అది అది ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు తెలంగాణలో కూడాను వీళ్ళు బీజేపీ వాళ్ళు చాలా గుళ్ళని మసీదుల కింద కన్వర్ట్ చేశారు, వాటిని కూడాను అన్ని మళ్ళీ ఇప్పుడు వి హావ్ టు రివిజిట్ దెమ్ అన్నట్టు చెప్తున్నారు అనమాట. అంటున్న రివిజిట్ దెమ్ అని చేస్తున్నారు అని చెప్పి ఏం చెప్తున్నాడు అనమాట బీజేపీ. అదే ఆయన కరెక్ట్ హిస్టరీ హిస్టరీ తవ్వుకోవడంలో ఏముంది ఇంకా ఇప్పుడు అని అంటున్నాడు ఆయన అంటున్నాడు. అదే మీ సమాధానం ఏంటి దీనికి సార్? మీరు ఇంకా అట్లా అన్నారు అనుకోండి, అట్లా అన్నప్పుడు మరి రిజర్వేషన్స్ కూడా వేస్ట్ కదా సార్ అప్పుడు. ఎందుకంటే అప్పుడు సరే పాత బ్రాహ్మణులు ఎవరు చేశారు, అయిపోయింది అయిపోయింది, ఇప్పటి వాళ్ళు ఏమని బ్రాహ్మణ్స్ ఎందుకు చేశారు? బ్రాహ్మిన్స్ ఓ ఫార్వర్డ్ క్యాస్ట్ ఎవరైనా కానీ చేశారు అని కదా, అందుకనే కదా ఈ మాలా మాదిగా అనే కాస్ట్ సిస్టమ్ లో వాళ్ళు కుంగి కింద ఉన్నారు, వాళ్ళని లేపడానికే కదా రిజర్వేషన్స్ వచ్చింది. మరి వాళ్ళు చేసింది చేసింది అయిపోయింది, ఇప్పుడు ఇంక కాస్ట్ సిస్టమ్ కూడా అనవసరం, అందరం మళ్ళీ కలిసి ఉందామని చెప్పొచ్చు కదేనా, మరి అది ఎందుకు చెప్పడం అని. అదే అది ఇప్పుడు గతం కదా కదా గతం కదా ఉంచగదా ఇప్పుడు అంటే అప్పుడు అని చేశారు అది అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ ఏమైనా మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ అదే కదా మీరు అనేది. అంతే కదా, యా యా రిజర్వేషన్ ఉండటము అన్నది ఇప్పుడు నిజంగా మాట్లాడాలంటే హెల్ప్ చేస్తోంది చాలా మందికి, చాలా మంది అణగారిన గుణాలు కులాలు పైకి వస్తున్నారు, వెరీ గుడ్, హ్యాపీ, దట్స్ అప్రిషియేటెడ్. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా చాలా అసహ్యంగా మాట్లాడాడండి ఆ వీడియోలో, నేను చూశాను. ఆయన ఆయన ఏమంటాడంటే ఇంకా ఒకప్పుడు ఆర్యులు బయట నుంచి వచ్చారు లోపలికి, వచ్చేసారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అణగదొక్కేసి వాళ్ళని బీసీలు ఎస్సీస్టీల కింద మార్చేశారు. సో వాళ్ళందరూ ఇప్పుడు భారతదేశంలో ఇన్ని కోట్ల మంది తిరగబడితే ఏమవుతుంది దేశం పరిస్థితి, వాళ్ళు కనుక ప్రతీకారం తీర్చుకుంటామంటే అని అన్నాడు ఆయన. ఆయన ఆ మాట అన్నాడు చూడండి, ఆయన ఆ మాట అంటున్నాడు ఒకటి, నంబర్ వన్. నంబర్ టూ ఇంకేమంటున్నాడంటే ఇంకో మాట కూడా అన్నాడు. ఇప్పుడు మీరు అన్న మాట ఇప్పుడు రజాకార్స్కి చెప్పుకుంటూ వచ్చి ఆయన ఇక్కడున్న ఇక్కడున్న రాజులే చేశారు, ఇక్కడున్న హిందూ యూనో వాడికి జమీందారులే చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ ముస్లిమ్స్ అన్న మాట ఒక్క మాట ఎత్తలేదండి వాళ్ళు. ఇప్పుడు రజాకార్ మూమెంట్ ఎవరిది? ముస్లిమ్స్ చేశారు అది. అవును అవునా కదా. సో ఇప్పుడు వాళ్ళకి అగేన్స్ట్ ఒక మాట మాట్లాడలేదు మనిషి. తర్వాత ఆయన ఆయనకి ఇంకా చాలా తెలియని విషయాలు, ఆయన ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు అంటే భారతదేశంలో ఉన్న బీసీలు ఎస్టీలు అందరూ కూడా కట్టి ఒక్కసారి రివోల్ట్ అయితే ఏమవుతుంది అని. అంటే ఏంటి ఈ సెల్లింగ్ బెదిరిస్తున్నాడు ఆయన, ఎలా మాట్లాడుతున్నాడు అసలు డివైడ్ చేస్తున్నాడు. ఇంకో మాట అన్నాడు, హిందీ భాషని ఉత్తరాది వాళ్ళు దక్షిణాది మీద రుద్దుతున్నారు, అలా రుద్దచ్చా, అలా రుద్దకూడదు కదా, రుద్ది వాళ్ళ కల్చర్ని ఇదిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వాడు ఎవడో ఒక రాజకీయ నాయకుడు అన్నట్ట. మేము దక్షిణాది వాళ్ళు నల్లవాళ్ళైనా నల్లగా ఉన్నా కానీ బ్లాక్స్ వాళ్ళు అయినా వాళ్ళు మేము రెస్పెక్ట్ ఇచ్చి మాలో చేర్చుకున్నాము అన్నట్టు అది కూడా అన్నట్ట. అది ఈయన అంటాడు. ఇప్పుడు ఆయన అన్నాడో లేదో ఎవడో ప్రపంచంలో తెలియదు కానీ ఈయన అంటాం అడుగు ఇప్పుడు అర్థమవుతుంది.
విశేషం ఏంటంటే ఆయన ఆ మాట అన్నాడు అన్నప్పుడు దాన్ని ఖండించవలసిన బాధ్యత నీది నాది అందరిది. అవును, అది అంతేకాని అది అది వాడు అన్నాడు కదా. ఇప్పుడు ఈ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరం ఏం చేసిన డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, ఎందుకు చేస్తున్నాడు తెలియదు. మీరు అన్నట్టుగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందనేమో, ఇంకా 2 ఇయర్స్ ఇంకా కనిపిస్తోంది బీజేపీ గవర్నమెంట్ ఒక్కటే కదా. అందుకని అదే అదే అందుకని అతను మాట్లా అందులో నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వెళ్ళి వచ్చాడు అక్కడికి. అక్కడి నుంచి ఇంకా రెచ్చిపోతున్నాడు. విశేషం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలియని విషయాలు ఒకటి ఉన్నాయి. ఆయన ఏమంటాడు అంటే గతంలో గుళ్ళు పడగొట్టి మసీదులు కట్టారు, ఇప్పుడు ప్రతీకార చర్యగా మసీదులు పడగొట్టి మళ్ళీ గుళ్ళు కడతామా, ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ముందుకెళ్ళాలి కదా మనము అలా అని చెప్పి వాళ్ళు చేయలేదని మనం అనలేం కదా. వాళ్ళు చేశారు కానీ మనం ప్రతీకారం తీసుకోకూడదు కదా అంటున్నాడు ఈయన. ఒక మాట చెప్పండి, ప్రతీకారం తీసుకోకూడదు కరెక్ట్, లెట్ అస్ సే ఇట్స్ కరెక్ట్. కానీ ఇప్పుడు మసీదును తీసి గుళ్ళు కట్టకపోతే, గుళ్ళు గుళ్ళు ఉన్నాయని చూపించకపోతే వాళ్ళు చేశారనడానికి ప్రూఫ్స్ ఎక్కడుంటాయి? రేపు పొద్దున వాళ్ళే ప్రూఫ్ లేదంటే ఏం చేస్తారు మీరు? ఒకటి నంబర్ వన్. నంబర్ టూ, లేదండి వాళ్ళు ఆ ముస్లిమ్స్ వేరు ఈ ముస్లిమ్స్ వేరు అన్నప్పుడు మీరు అన్నట్టుగా ఆ బ్రాహ్మణులు వేరు ఈ బ్రాహ్మణులు వేరు కదా. ఎగ్జాక్ట్లీ, కాన్స్టిట్యూషన్ ద్వారా నువ్వు రిజర్వేషన్ ఎందుకు పెట్టినావు? అదే నంబర్ వన్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరే ముస్లిం ఆ ముస్లిం మర్చిపోదాం అనుకుందాం, మరి అక్బరుద్దీన్ ఓవైసి ఏమన్నాడు? 15 నిమిషాలు మీరు పోలీసులను పక్కన పెట్టండి మేము చూపిస్తాం ఏంటో అన్నాడు. అవును, మన పిరికి సన్యాసి అంత పిరికి సన్యాసి అనే మాటల్ని నువ్వు ఎట్లా నువ్వు ఒప్పుకున్నావు? అతని కోర్టు కూడా విడుదల చేసి పారేసింది. అంటే ఎంత రాజకీయం జరిగింది, రచ్చ జరిగిందో చూడండి. ఇది ఇది కాకుండా ఇంకోటి, ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీని పక్కన పెడదాం కాసేపు, అతను అన్నాడు ఆ మాట అందరికీ తెలిసిన విషయమే. అది కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదం ఇప్పటికీ ముస్లింలు మాది అని చెప్పి వాళ్ళు మీద పడిపోతున్న దానికి నువ్వు సమాధానం ఏం చెప్తావు? నువ్వు ఇప్పుడు జరుగుతోంది కదా, ఇదివరకు జరిగింది మర్చిపోదాం గతం కదా అన్నావు, ఇప్పుడు సంగతి ఏంటి? అదే అది మర్చిపోయాం, ఇప్పుడు ముస్లింస్ అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేద్దాం అంతే. అదే అంటున్నాను, ఇప్పుడు కాశ్మీర్లో మొన్నటికి మొన్న ఒక ఒక ఆయన్ని చంపారు, కాశ్మీరీ పండిట్ని చంపారు. అవును, ఉగ్రవాదులు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు చచ్చిపోయారు అది విషయం వేరు. కానీ నేనేమంటున్నా అంటే ఎంత దారుణం జరుగుతున్నది హిందువుల మీద, ఎంత ధాస్తికం జరుగుతున్నది. అవును, కేరళలో నిన్న మనం చేశాం కదా వీడియో, కేరళలో ఎట్లా జరుగుతుంది? మరి ఆ మాట మాట్లాడే గతం గత అన్నప్పుడు నువ్వు వాళ్ళు ఈ మాట అంటున్నారు ఇది అనకూడదని కూడా అనాలి కదా నువ్వు. అంటే అక్బరుద్దీన్ ఓవైసీని అనవు, సల్లావుద్దీన్ ఓవైసీని అనవు, ఇంకా ఇంకో ఓవైసీని అనవు, ఇంకెవ్వడిని అనవు నువ్వు. ముస్లిమ్స్ ఎవ్వడిని ఒక మాట అనవు, ఓన్లీ హిందువులు మాట్లాడితే నీకు వినిపిస్తోందా? అంటే ఆకలితో అరిచేవాడి కేకలు నాయిస్గా ఉంది. అదే బర్గర్లు పిజ్జాలు తింటూ పార్టీలు చేసుకునేవాడు నాయిస్ వినిపిస్తుందా నీకు? ఈ ప్రొఫెసర్ నాయిస్లో ఈ ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు, హిందువుల్ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాడు, సిస్టమేటిక్గా టార్గెట్ చేస్తున్నాడు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక్కడనే మనం చూస్తున్నాం కానీ ఇట్లా చాలా మంది వచ్చారు సార్. అందుకే చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ఎవరో ఒక ఆమె చేస్తే కూడా మనం చెప్పాం తప్పమ్మ అలా మాట్లాడకూడదు అని చెప్పి ఈయన కూడా చెప్తున్నాం ఇట్స్ రాంగ్. ఇట్లాని మాట్లాడుతున్న వాళ్ళకి అసలు అర్హత ఏంటి? ఆయన నుంచో పెట్టి ఆయనకి ఇక్కడ ఇప్పుడు ఒక ఒక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ అమెరికాలోనే అంటారు, ఏంటో తెలుసా స్టేట్మెంట్? ఇఫ్ యు డోంట్ నో యువర్ హిస్టరీ యూ విల్ బికమ్ హిస్టరీ. ఎస్. సో ఇప్పుడు ఎస్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆయన అన్నాను కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అవును హిందూ దేశం కావాలి అని గట్టిగా హిందువులు అందరూ అడగాలి. ఎందుకంటే ముస్లిం దేశం కావాలని పక్కకి వెళ్ళిపోయారు కదా పాకిస్తాన్, బంగ్లాదేశ్ పాకిస్తాన్ కింద విడిపోయారు కదా వాళ్ళు. విడిపోయినప్పుడు వీళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళలేదు అంటే అర్థమేంటి? వీళ్ళందరూ ఇక్కడ మేము హిందువులతో హ్యాపీగా కలిసిమెలిసి తిరుగుతామని కదా అర్థము. మరి ఎక్కడ తిరుగుతున్నారు చెప్పండి? అక్బరుద్దీన్ ఓవైసీ మాటనే, నేను కేరళలో ఒక మాటనే, వెస్ట్ బెంగాల్లో ఒక మాటనే, యూపీలో నరమాంసపు పక్షకులు తయారయ్యిండ్రు, కాశ్మీర్లో నరమాంస పక్షకులు తయారయ్యిండ్రు, ఏంటి ఇదంతా? ఈ ఈ విషయం మాట్లాడ్డా అయినా చెప్పు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. కానీ మీరు కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు శాస్త్రి గారు, ఒకవేళ మీరు గతం గత అన్నప్పుడు రిజర్వేషన్లు ఇవ్వకూడదు. అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే లేదండి ఇప్పటికీ అన్నగారు ఉన్నారు వాళ్ళు, వాళ్ళని కొద్దిగా పైకి తీసుకురావాలి. అవునండి మా గుళ్ళని గోపురాలు మీరు పడగొట్టారండి, మేము పైకి తీసుకురావాలి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, సింపుల్ స్టోరీ. ఆయన బండి సంజయ్ అన్నట్ట, తవ్వి చూద్దాము, సవాల్ దొరికితే మీది శివలింగం దొరికితే మాది అన్నట్ట.
అవును ఇప్పుడు ఆ మాట మీద అందుకే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేస్తున్నాడు. కానీ చాలా దారుణం శాస్త్రి గారు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అమితంగా ఖండించాలి అందరూ కూడా. ఆయన్ని నిజంగా చెప్తున్నాను, ఎవ్రీబడి హ్యాస్ టు బ్యాన్ హిమ్. ఆయన మాట్లాడే మాటలు చాలా లో, చాలా మెల్లగా నాజుగ్గా మాట్లాడుకుంటూ హిందువుల్ని ఎలా చెప్తున్నాడంటే, అది మంచిదా ఇది మంచిదా, హిందువులు తప్పన్నట్టు మాట్లాడతాడు ఏంటండి ఇది మాట. ఇప్పుడు ప్రొఫెసర్ అన్నవాడు అనాలిసిస్ ఎలా ఉండాలి, భారతదేశంలో ఇంత అరాచకం జరుగుతుంటే రేపొద్దున నీ మీదకి కూడా జరుగుతుంది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని పేరు పెట్టుకున్నది, లేకపోతే నువ్వు కూడా పేరు మార్చేసుకో, నువ్వు అప్పుడు మార్చుకుంటావు, నాగముద్దీన్ అని పెట్టుకో, ఎవరొద్దన్నారు. సో దట్స్ రాంగ్. నేను ముస్లింలు తప్పు చేస్తున్నారు ఈ రోజున అందరూ అని ఎవరు అనరు, కానీ చేస్తున్న వాళ్ళు టెర్రరిస్టులు అందరూ ముస్లింల పేరు మీద ఇస్లాం పేరు మీద చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పండి కాదని చెప్పమని చెప్పండి, ఇస్లాం పేరు మీదే చేస్తున్నది వాళ్ళంతా. అవును దట్స్ రాంగ్ అంటున్నా, డెఫినెట్లీ శాస్త్రి గారు ఇట్స్ రాంగ్. ఈయన దాన్ని ఖండించి తీరాలి. మేము ఎవరో మనం ఎవరు హిందువులు, హిందువులు ముస్లింని వ్యతిరేకించుంటే కనుక ఎప్పుడో దేశం బాగుండేది, మనం అలా చేయలేదు కదా. ఇప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కదా, ఇంతకాలం కలిసి ఉన్నాం, ఎక్కడన్నా కలిసి ఉంటున్నాం అందరం. నాకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు కూడా ఉన్నారు. డస్ నాట్ మ్యాటర్ దట్ వన్. అట్లా కూడా కాదు సార్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కానీ యోగి కానీ వీళ్ళని మీరు చూస్తే వాళ్ళ స్పీచ్ల్లో ఆయన ఎక్కడ కూడా హిందూ ముస్లిం అని పెట్టాడు, అంతా మేర ప్యారే భాగ్యం అంటాడు బహనం అంటాడు తప్ప. అలానే చేస్తున్నారు కూడా వాళ్ళు. ఇప్పుడు ఆయన ఆయన రియల్గా ఇక్కడ వీళ్ళు మీకు అనగా చేస్తున్నారు, మిమ్మల్ని అడగొడుతున్నారు అని చెప్పి చూపించి, ఇదిగో పూచి అని చెప్పి చూపిస్తున్నారు. సింపుల్, చాలా దారుణంగా ఉంది అది. ఇట్లా ఇగో ఇలాంటి వాళ్ళ మూలంగానే మనకి చెడు ప్రబలుతున్నది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళ మూలంగా చెడు ప్రబలుతుంది. ఆయన ఏదో చక్కగా ఎకానమీ అంతా అనలైజ్ చేసుకుంటూ విదేశీ సంఘటనలన్నీ మాట్లాడుకుంటూ హాయిగా కూర్చోవచ్చుక, కడుపులో చల్ల కదలకుండా భారతదేశం ఆయనకు తిండి పెడుతోంది కదా, ప్రొఫెసర్ కింద ఆయన జీతాలు ఇస్తోంది కదా. ఏంటి ఎందుకని ఆయన ఇలాంటి మాటలు మాట్లాడి భారతదేశాన్ని ఇంత అవమానపరుస్తున్నాడు ఆయన? ఐ డోంట్ నో. ఇప్పుడు ఒకటే అండి, ఆయన అన్నమాట ఏంటంటే ఒకవేళ బీసీలు ఎస్టీలు అందరూ తిరగబడితే ఏమవుతుందంటే, అదే విషయాన్ని అదే ఆ మాట అన్నప్పుడు అదే హిందువులంతా తిరగబడితే ఏమవుతుంది అని మనం కూడా అనొచ్చుగా. మనం అంటే రెచ్చగొట్టినట్టు, ఆయన అంటే ఏంటి ముద్దు పెట్టినట్ట. ఏంటండి ఇది అన్యాయం. శాస్త్రి గారు ఖండించాలండి, ఖండించాలి అసలు ఇన్ని ఈయన మాటల్ని. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈయన మాటలు ఖండించాలి. ఈయన హిందువుల వ్యతిరేకి, ఎట్టి పరిస్థితి ఇలాంటి వాళ్ళని మనం అసలు సహించకూడదు. ఖచ్చితంగా ఆయన మాట్లాడి ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరాలి. ఒకవేళ ఆయన ఈ మాట ఎంత అసలు ఆ వీడియో ఎండింగ్లో అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ బ్యాక్వర్డ్ వాళ్ళందరూ వెనకబడిన వాళ్ళందరూ తిరగబడితే ఏమవుతుంది, హిందీ వాళ్ళు వచ్చి మా మీద రుద్దుతున్నారా, ఇంగ్లీష్ మాట్లాడతావా నువ్వు, ఇంగ్లీష్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ వాళ్ళు రుద్దిపోయారు మరి, నువ్వు ఆ భాష తీసుకున్నావు, ప్రతి ఒక్కడికి ఇంగ్లీషే నేర్చుకున్నాడు మరి, వేరే దేశస్తుడు భాష నేర్చుకోవచ్చు కానీ మన దేశంలో ఉన్న భాష నువ్వు హిందీ నేర్చుకోవా, నువ్వు ఎంత అహంకారం దురహంకారం ఇది. ఇప్పుడు హిందీ వాళ్ళు హిందీ మాట్లాడండి మా కల్చర్ తీసుకొని అంటలేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ది సో కాల్డ్ యునో జియోగ్రాఫిక్ ఇండియా స్పీక్ హిందీ. ఎగ్జాక్ట్లీ. సో యూనిఫార్మిటీ ఉంటుందని హిందీ మాట్లాడండి అన్నారు, కానీ తమిళన్స్ ఏమంటారండి మధ్యలో వచ్చి, అయితే మీరు మా తమిళ మాట్లాడండి, తమిళన్స్ ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు, ఏది ఎక్కువ మంది ఉన్నారో ఆ భాష మాట్లాడడం, సింపుల్ వర్డ్స్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు కొంతమంది మన అమెరికాలో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కొంతమంది ఇండియాలో ఉన్నారు, వాళ్ళకి పాపం పల్లెటూరులో ఉంటారు, ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళకి, వాళ్ళు అమెరికాకు వస్తారు పిల్లల్ని చూసుకుందుకు, వచ్చినప్పుడు వాళ్ళకి చేత ఒక నాలుగు మాటలు ఇంగ్లీష్ మాటలు నేర్పిస్తారు. అవును, ఎందుకంటే ఇమిగ్రేషన్ ప్రాబ్లం కాకుండా ఉండడానికి చక్క ఊరికే ఎస్ నో ఆల్ రైట్ నేర్పిస్తారు. ఇక్కడ హిందీలో కొద్ది నేర్చుకోవడం మూలంగా హిందీ భాష నేర్చుకుంటే ఒక భాష కింద తీసుకోవాలి, మన దేశ భాషది. అవును, నేర్చుకున్నాడు ఉంటే తమిళ్ కూడా నేర్చుకుంటాడు, నేర్చుకున్నాడు ఉంటే తెలుగు కూడా నేర్చుకుంటాడు. వాట్స్ రాంగ్ ఇన్ దిస్? ఇది చాలా తప్పు. ఈయన ప్రొఫెసర్ అయ్యి ఉండి, ఈయన ఇంగ్లీష్లో మాట్లాడగలిగి ఉండి హిందీ మాట్లాడకూడదు అని చెప్పడం అనేది, పైగా దాన్ని ఎట్లా రుద్దుతున్నాడు అంటే, ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాడు అంటే, హిందీ వాళ్ళు వచ్చి వాళ్ళ కల్చర్ మా మీద రుద్దుతున్నారు. విశేషమండి, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, గాంధీని మనం అప్రిషియేట్ చేయాలి కానీ హిందీని అప్రిషియేట్ చేయకూడదు. ఏమండి
ఇప్పుడు అంబేద్కర్ జిల్లా అని పేరు పెడతామంటే అమలాపురంలో పెద్ద గొడవ జరిగింది. అంబేద్కర్ పేరు పెట్టచ్చు కానీ హిందీ మాట్లాడకూడదా? ఏం మాట్లాడతాడండి ఈయన? ఐ డోంట్ అప్రిషియేట్. అండ్ ఇది ఏ విద్వాంసులు విద్యావేత్తలు ఎవ్వరు ఈయన సహించకూడదు ఈ మాటలు. తప్పు. సి ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిమ్, ఐఎమ్ అగేన్స్ట్ హిస్ వర్డ్స్. భారతదేశానికి చాలా నష్టం కలిగిస్తుంది ఇలాంటి విద్యావేత్తలు, విద్యావేత్తలను చెప్పుకునే వాళ్ళు. మీరు అంటారు ఏదేంటది సూడో ఏమంటది ఏదో అంటారు కుహరామేధావులు వీళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం అసలు ఎట్టి పరిస్థితులు సహించకూడదు శాస్త్రి గారు. షూర్, అది శాస్త్రి గారు. ఇంకా ఓకే, సో మీరు ఇండియాకి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి. ఆల్ బెస్ట్ ఆఫ్ లక్, చక్కగా వెళ్ళండి. అందరూ కూడా శాస్త్రి గారిని కలవండి. మీ అందరికీ ఒక శుభవార్త ఉంది, ఆయన అక్కడ అనౌన్స్ చేస్తారు. కలుద్దాం శాస్త్రి గారు. ఓకే సార్. యా. ఓ.